నమస్తే, వెల్కమ్ టు హవ్ల శరీష కిచెన్. సో ఈరోజు నేను మీకు పరిచయించబోతుంది హెల్దీ గోంద డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఈ లడ్డు వచ్చేసి నాకైతే పర్సనల్గా చాలా బాగా హెల్ప్ చేసింది. ఆఫ్టర్ సీ సెక్షన్ నాకు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే నన్ను బాగా రికవరీ చేయడానికి అవ్వచ్చు, అలాగే తల్లిపాలు పుష్కలంగా రావడానికి అవ్వచ్చు అనమాట. ఈ లడ్డు చాలా బాగా దోహదపడుతుంది. అలాగే మేచ్యూర్ అయిన అమ్మాయిలు, అలాగే 12 to 13 ఇయర్స్ వచ్చిన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ పూల్ మకానా తీసుకున్నాము, అలాగే పంప్కిన్ సీడ్స్, అలాగే జీడిపప్పు, నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్, అదే సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ గోంద తీసుకున్నాం అనమాట. వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకుంటాం అనుకోండి, గోంద తీసుకున్నాం. అలాగే మనం ఇప్పుడు వాల్నట్ని తీసుకుందాము. సో ఇలాంటి వాల్నట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తానమాట. నాకైతే పర్సనల్గా ఈ వాల్నట్స్ అంటే ఇష్టం. సో ఇలా కొట్టుకుని తీసుకుంటే అవి మనకి మంచి బాగుంటుంది కదా. సో ఇందులో వాల్నట్స్ అన్నింటినీ కూడా మనం ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, వాల్నట్స్ అన్నీ ఇట్లా చేసి. సో ఇది కూడా ఒక బౌల్ తీసుకుంటున్నాం అనమాట. సో మీకు ఏదేది ఎంతెంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు, అంతే తప్ప ఇది ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలని ఏమీ లేదు. సో నేను ఇది ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం మెలన్ సీడ్స్ కూడా తీసేసుకున్నాం అనమాట, వాటర్ మెలన్ సీడ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా ఉంటుంది కదా, పిస్తాని కూడా ఇలా షెల్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఏది ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, అన్నీ ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏమీ లేదు. సో అలాగే ఇప్పుడు మనం బాదం పప్పును కూడా తీసుకుందాం, ఆల్మండ్స్ అనమాట. సో ఆల్మండ్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం గోధుమ పిండి, ఓకే, వీట్ ఫ్లార్, వీట్ ఫ్లార్ని వచ్చేసి మనం 1.5 కప్ వీట్ ఫ్లార్ని తీసుకుంటున్నాము, గోధుమ పిండి. సో పిస్తా పప్పు, అలాగే బెల్లం, వీట్ ఫ్లార్, అలాగే బాదం, జీడిపప్పు, వాల్నట్, అలాగే ఇలాచీ పౌడర్, నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గోంద్, పూల్ మఖనా అండ్ ఫ్రెష్ ఘీ అనమాట. ఓకే, ఫ్రెష్ ఘీ. సో ఇలా ఘీ ఏదైనా పర్లేదు, బఫెలో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కౌస్. ఓకే, ఇక్కడ మన రైజిన్స్ తీసుకున్నాము, అలాగే కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాం. ముందుగా కళాయి పెట్టుకొని ఇందులోనికి మనం ఘీ వేసుకుంటున్నాం అనమాట. సో వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి తగినంత ఘీ యాడ్ చేసుకుని ఇందులోనికి బాదం పప్పు, జీడిపప్పు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. చూడండి చక్కగా వేగినాయి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోని తీసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి వేపితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపలైతే నీట్గా అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనం వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి మనకి ఇలా పాపప్ అవుతాయి కదా, సో ఇందులో మనం వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇలాగా మనం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం పిస్తా పప్పు కూడా యాడ్ చేసేసాం. సో వీటన్నిటిని కూడా చక్కగా మనం వేపేసుకుందాం. ఓకే, పిస్తా అండ్ వాల్నట్ అంతగా వేగవలసిన అవసరం లేదు కాబట్టి ముందు పంప్కిన్, వాటర్ మెలన్ అండ్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఓకే, ఇవన్నీ బాగా వేగినాక అప్పుడు వాల్నట్ అండ్ పిస్తా వేసుకొని వేపుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవి కూడా మనం ఒక పళ్ళెంలోనికి తీసేసుకుందాం. ఇప్పుడు అందులోనే మనం పూల్ మకాన యాడ్ చేసుకుందాం. పూల్ మకాన యాక్చువల్లీ చాలా చాలా మంచిదండి, బీపీ, షుగర్స్, అలాగే ఏజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. అంటే ఫేస్ మీద వ్రింకిల్స్ అవి ఇవి రాకుండా కూడా మనకి కాపాడుతుంది అనమాట. సో ఇప్పుడు అందులో మన ఎండు కొబ్బరి, అలాగే కొంచెం గసగసాలు, ఓకే, గసగసాలు తల్లికి పాలు బాగా రావడానికి ఉపయోగపడతాయి అనమాట. సో గసగసాలు కూడా ఇందులో యాడ్ చేసాము. సో ఇప్పుడు ఎండు కొబ్బరి, గసగసాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకుని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసి రైజిన్స్ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట, కిస్మిస్. సో వీటిని కూడా మనము బాగా పాప్ అయ్యేంత వరకు, అదే పైకి బుడగల్లా అవుతాయి కదా చూడండి, ఇలా బెలూన్స్లో వచ్చేంత వరకు మనం వేపుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందులో మనం గోంద యాడ్ చేసుకుంటున్నాం అనమాట. గోంద కూడా అందులో వేయగానే అది కూడా పువ్వుల్లాగా ఇలా ఇలా అయిపోతుంది అనమాట. సో అలా అయ్యేంత వరకు జాగ్రత్తగా వేపుకోవాలి. గోందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి తినేది ఇంకొకటి వేరే ఏదో రకం అంట. సో జాగ్రత్తగా అడిగి తీసుకోండి స్వీట్ చేయడానికి కావలసిన గోంద అని చెప్పేసి. సో గోంద చూసారా అలా అయిందో, పువ్వుల్లాగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఘీ యాడ్ చేసాము. ఇలా ఘీ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం చపాతీ పిండి అనమాట, వీట్ ఫ్లార్, ఓకే, గోధుమ పిండి. సో ఈ గోధుమ పిండిని కూడా జాగ్రత్తగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అసలు పచ్చి స్మెల్ ఏమీ లేకుండా ఉండేలాగా ఫ్రై చేసుకుని ఇందులోనికి మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట.
సో చూసారా, ఇప్పుడు మనం కిస్మిస్, ఎండు కొబ్బరి, గసగసాలు పక్కన పెట్టుకున్నాము. ముందు వీటిని మాత్రం మనం ఇలాగా శుభ్రంగా పొడిలా చేసేసుకోవాలి మిక్సీలో వేసి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొచ్చి, గోధుమ పిండి కూడా వేగిపోయింది కదా, ముందుగా మిక్సీ చేసిన వాటిలోనికి ఈ గోధుమ పిండిని చక్కగా మనము కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనము కళాయిలో, ఇప్పుడు మనము ఇది వేసుకున్నాం ఏంటి, అది బెల్లం అన్నమాట, అందులో కొంచెం ఘీ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం రానివ్వాలి. ఓకే, లేదు మాకు ఇలా పాకంది ఏమి అవసరం లేదంటే డైరెక్ట్ మీరు ఆ పౌడర్తో పాటు కొంచెం బెల్లం కూడా పౌడర్ చేసుకుని కలిపేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా అయితే అలా చేశాను. సో చూసారా, ఎండు కొబ్బరి, గసగసాలు, రైజిన్స్, అదే కిస్మిస్ ఉన్నాయి కదా, అవి మాత్రం నేను మిక్సీ చేయలేదు, అవి కూడా ఇందులో కలిపేశాను. సో ఇలా ఒక పల్లెండు అయితే మనకి తయారైపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ బెల్లాన్ని కూడా మిక్సీ చేసేసి ఆ పొడి వేసేసుకోవచ్చు అన్నమాట. సో అప్పుడు లడ్డు కూడా కొంచెం ఈజీగా వస్తుంది. సో నేను ఇక్కడైతే బెల్లం పాకం రెడీ చేస్తున్నాను కాబట్టి బెల్లం పాకం వేసుకున్నాను. నాకు ఓవర్గా స్వీట్ అవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నాను. కాదు, మాకు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం, మాకు స్వీట్ కావాలనుకుంటే కనుక మీరు కొంచెం ఎక్స్ట్రాగా బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటన్నిటిని కూడా చక్కగా ఇలా కలిపేసుకొని ఫాస్ట్గా టక్ 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 అంటూ లడ్డు చేసుకోవాలి. పాకం పడితే మాత్రం చాలా ఫాస్ట్గా లడ్డు చేసుకోవాలండి. పాకం పట్టకుండా డైరెక్ట్ బెల్లం పౌడర్ కలుపుకుంటే మీకు కావలసినంతసేపు చూసుకుని లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే చెప్పేది ఏంటంటే, పాకం పట్టడం కంటే డైరెక్ట్గా మిక్సీలో బెల్లం వేసి పొడి చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.